భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ని, సిబ్బందిని భర్తీ చేయాలని నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్ల కొరతను, నర్సుల కొరతను, పెండింగ్ వేతనాలు, హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఉమ్మడి భద్రాచలం నియోజకవర్గంలో ప్రారంభం నుండి సిపిఎం పార్టీ భద్రాచలం ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కోసం పుంజా బొజ్జిగారు కానీ, సున్నం రాజే గారు కానీ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల కృషితో ఈరోజు 200 పడకల ఆసుపత్రిగా భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఉంది. 4 రాష్ట్రాలకు నిలయంగా ఉన్న ఈ హాస్పిటల్ అనేక మంది పేద ప్రజలు ఈ ప్రాంతంలో వైద్యం చేసుకుంటూ ఉన్నారు. జిల్లా కేంద్రంతో పాటుగా భద్రాచలం హాస్పిటల్ నడుస్తున్నటువంటి హాస్పిటల్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం కారణంగా ఈరోజు భద్రాచలం హాస్పిటల్లో ఒక్క డాక్టర్గా మిగిలిన పరిస్థితి కనబడుతూ ఉంది. మేము మొదట్లోనే చెప్పాము, భద్రాచలం ఏరియా హాస్పిటల్ అనేది ఏజెన్సీ ప్రాంతంలోని ఈ హాస్పిటల్లో రాష్ట్రం మొత్తం ట్రాన్స్ఫర్లు చేసే సందర్భంలో భద్రాచలంలో ఉన్న డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఇక్కడే ఉంచాలని చెప్పి ఐటీడీఏపీఓ గారు మేము కోరటం జరిగింది. ప్రభుత్వానికి కూడా లెటర్ పంపించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈ విషయం ఏదైతే ఉందో దాన్ని పెడచెవును పెట్టి భద్రాచలంలో ఉన్నటువంటి డాక్టర్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన ఫలితంగా ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక్కలే డాక్టర్ ఉన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి 9 క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం తెలీదా అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మేము అడిగాం, ఇప్పుడు డాక్టర్లను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అడుగుతూ ఉన్నాం. మరి భద్రాచలం ఏరియా హాస్పిటల్ 4 రాష్ట్రాల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు, తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ, వైద్యానికి, విద్యకి, వ్యవసాయానికి మేము అధిక నిధులు కేటాయిస్తున్నాం అన్నటువంటి ప్రజాప్రభుత్వం తక్షణమే భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తక్షణమే డాక్టర్లు నియమించాలని చెప్పి సిపిఎం పార్టీ